చప్పుడు మిరపకాయ కాల్చిన పదార్థాలు. మిరపకాయ చూడండి ఇలా ఉంటుంది, ఇంకా పెద్దగా ఉంటాయి, ఇంకా సన్నగా ఉంటాయి. దీనిలలో మూడు రకాలు వస్తాయి సైజు. ఇవి ఇట్లా, ఇవి ఇట్లా ఘాటు పెట్టుకొని పెట్టుకోండి అన్ని. ఈ మధ్యలో విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలు తీసేసినాను. అవి ఇవి పెట్టుకోండి. పప్పులు దీంట్లోకి నింపు నించనీక పప్పులు, ఇవి పప్పుల పొడులు కలపాలి. వేయించిన పల్లీలు, ఇది పసుపు, ఇది ఎల్లిపాయలు. దీంట్లో వేసి మిక్సీకి వేస్తాను. ఇప్పుడు ఉప్పు, జీలకర్ర, ఇది కారం పప్పుల పొడి. నీకు వంటింటి పౌడర్స్లో చూపించాను ఇది, దాంట్లో చూసుకోండి మీకు ఎట్లా ఏ విధానమో చూసుకో. పప్పులండి, మిక్సీ జార్ పెట్టాను కదా, పప్పులు వేసేస్తాం. ఒక బౌల్ పప్పులు వస్తాయి. ఎల్లిపాయలు పొట్టు తీయాల్సిన అవసరం లే, మంచి స్మెల్ వస్తాయి ఇట్లా వస్తే. కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ మైదా, ఉప్పు కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉంది, కొంచెం మిరపకాయలకు తగినంత. ఇప్పుడు ఇవి మిక్సీకి వేసి మళ్ళీ మీకు మిక్సీకి వేసాం కదా, జీలకర్ర, ఎల్లిపాయలు, పప్పులు వేసి మెత్తగా వేసుకోండి ఇట్లా. దీంట్లో మళ్ళీ కొంచెం జీలకర్ర వేద్దాం, మనం తినేటప్పుడు పంటికి వస్తే బాగుంటుంది. ఇవి పల్లీలు, ఈ పప్పుల పొడి కూడా కొద్దిగా పౌడర్ వేసుకోవాలి కదా, లేకపోతే చప్పగా ఉంటుంది పప్పుల పొడి. అన్నీ వేసి కలిపేద్దాం. అన్నీ కలిపేస్తాం కొంచెము. ఒక చుక్క నీళ్ళు ఉట్టి పొడి పొడి ఉంటే లోపల అతుక్కోదు కదా, కొంచెం. ఇప్పుడు ఇంకా అన్నీ ఇట్లా కలుపుకున్నాం కదా, పౌడర్ని మిరపకాయకు పెట్టుకున్నాం. పప్పుల పొడి, శనగకాయలు, జీలకర్ర, కొద్ది ఉప్పు, కొంచెం వాటరు, నీళ్ళు, అన్ని వాటర్ అన్న నీళ్ళన్నీ ఒకటే కదా, అంత ఊక కొద్దిగా వేసి అన్నీ ఇట్లా మిక్స్ చేశాను చూడండి. ఇప్పుడు ఈ మిరపకాయ విత్తనాలు తీసేసాం కదా, లాస్ట్లో కొంచెం ఉన్నాయి, ఇట్లా పర్వాలేదన్నమాట, పూర్తిగా తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా ఈ కాడ ఉంటుంది, కాడ కట్ చేసి ఇట్లా తీసుకోండి, తిని నించేస్తాం చూడండి. ఇట్లా ముద్దలేసినాం కదా, ఇట్లా మగ్గినాక తింటాం అంటే బాగుంటుంది. ఇట్లా అన్నీ నింపుకుందాం. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి, నీట్గా ఏం. మిరపకాయలు అన్నీ నింపుకున్నాం కదమ్మా, ఇట్లా చూడండి అంత. ఇది నూనెలు వేస్తే పొడి రాలిపోతుంది, అందుకు కొంచెం పెరుగు తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇట్లా స్పూన్తో తీసుకొని చూడండి ఇట్లా ఈ పిండి మీద. అప్పుడు పిండి పడిపోదు నూనెలో, ఇట్లా పైనుంచి అంత. అన్నిటికీ ఇట్లాగే వేసుకోండి. ఇచ్చి పెన్నం పెట్టాను చూడండి, స్టవ్ అంటించి పెన్నం పెట్టాను చూడండి. ఆయిల్ వేసి చూడు ఇట్లా అనుకోండి, కొంచెం పెన్నం ఆయిల్, ఎందుకంటే మిరపకాయ వేస్తాం కదా. కొంచెం మీరు దగ్గరే ఉండి కొంచెం చిన్నగా వేసినా కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తాను చూడండి, నించాం కదా, ఆయిల్ హీట్ ఎక్కింది చూడండి. మరసంగా నిదానంగా పెట్టుకుంటాను ఇట్లా కదా, అట్లా కొంచెం మగ్గిన అంటే మళ్ళీ అన్ని స్థలం వస్తుంది మనకి, దానికి ఏం బాధ. ఆయిల్ ఎంత ఉందంటే ఆయిల్ ఇంటి కూడా
కొబ్బరి చిక్కుపట్టాను. కొంచెం ఇది ఇట్లా చేసుకున్నాక చిన్నది కుక్ చేసుకోవాలి. రెండు నిమిషాలు చూడండి, అప్పుడే చూడండి రెండు నిమిషాలు చిన్నది ఇట్లా ఓకేనండి. ఈ పక్క అంతా కాదండి కదా, ఇప్పుడు ఇది అట్లా ఒక్కొక్క చిన్నది అనుకుంటుందా మంట తగ్గిస్తున్నాము. అంతా ఒక్కొక్కటి చిన్నగా ఇట్లా తిప్పండి. మళ్ళీ ఈ సైడ్ కూడా ఇప్పుడు ఇక్కడ కాలింది కదా, అలా కాలాలి చూడండి. మంట తగ్గించాం కదా చూడండి, అంతా కాలే. ఇది కూడా ఇట్లా తిప్పేస్తాం, ఒక దాంట్లో కాకుండా ఇప్పుడు ఇట్లా ఈ పక్క చేసుకుందాం. ఇది ఇట్లే తిరుగుతుందంట, ఇట్లే తిప్పుదాం దాన్ని. మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇట్లా చూడండి అంతా ఇట్లా. మీకు తిప్పలేదనుకో కొంచెం ఇట్లా ఇట్లా పెన్ను తిప్పకుండా అంతే ఇట్లా అన్నీ కాలిపోయినాయి. ఇది కూడా కాలింది అంతా, ఇది కూడా కాలి. చూడండి ఇప్పుడు కారంపప్పు లడ్డు చెప్పాను కదా, ఆయిల్ ఉంది అనుకుంటారు, ఇది వేస్తూనే ఉంటే మనము కారంపప్పు పొడి సరిపోతుంది. చూడండి ఇంకొంచెం ఇది దీంట్లో బాగా పల్లీలు ఉన్నాయి కదా వేసుకుందాం, రెండు కలిపి ఇట్లా నిన్న పట్టుకుని ఇట్లా అంతే అదే పోతాయి. మీరేమి గంటలు పెట్టారు కదా ఏం చేయాలి చూడండి, అంత అయిపోయింది. ఇది అన్నం కలుపుకొని తిన్నా ఏం తిన్నా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది, పప్పు కలుపుకొని ఇది కొరుక్కొని తినండి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. సప్పుడు వచ్చి స్టవ్ కట్టేసి అంత సర్వ్ చేసాను కదా చూడండి, ఇట్లా వస్తుంది అంతా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.